ఫ్రాన్స్లో హెయిర్ స్టైల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా కొత్త చట్టం రాబోతుంది ఈ దిశగా ఫ్రెంచ్ పార్లమెంట్ అడుగులేస్తోంది అసలు ఏంటి డిస్క్రిమినేషన్ ఏంటి చట్టం మీరు చూస్తుంటారు ఆఫ్రికన్స్ ఆఫ్రికన్స్లో హెయిర్ స్టైల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ముఖ్యంగా ఆఫ్రికన్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ హెయిర్ బ్రెయిడ్స్ లేదా డ్రెడ్ లాక్స్ వేసుకుంటుంటారన్నమాట అంటే జుట్టు అల్లికలు చిన్న చిన్న హెయిర్ లాగా చిన్న చిన్న జడల్లాగా చుట్టు మొత్తం వేసుకోవటం ఇట్లా రకరకాలుగా వాళ్ళ హెయిర్ స్టైల్స్ వేస్తారు ఇది స్టైల్ కాదు అక్కడ అసలు ఆఫ్రికన్స్ ఎందుకు అలా వేసుకుంటారు అది మనకి ఫస్ట్ తెలియాలి అది వాళ్ళ సోషో కల్చరల్ సిగ్నిఫికెన్స్ కానీ వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ కానీ వాళ్ళ వెల్త్ స్టేటస్ కానీ వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతానికి సంబంధించిన అంశం కానీ ఇట్లా రకరకాల అంశాలు ఆ హెయిర్ స్టైల్తో ముడిపడి ఉంటాయి ఆ హెయిర్ స్టైల్కి సిగ్నిఫికెన్స్ అనమాట అది జనరల్గా మనం అన్ని జనరల్ చూసేస్తే ఏంటి వీళ్ళు విచిత్రంగా చేడేసుకుంటున్నారనుకుంటాం కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ అనేది చాలా యూనిక్ వాళ్ళ సంస్కృతి కానీ వాళ్ళ యొక్క ప్రాంతం కానీ వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా హెయిర్ స్టైల్ మనకు తెలిసిపోతాయంట అది బేసికల్గా వాళ్ళు వేసుకునే బ్రెయిడ్స్ కానీ డ్రెడ్ లాక్స్ కానీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే మనందరకు తెలుసు ఫ్రాన్స్ ఇస్ ఎ కలోనియల్ ప్రవర్ ఫ్రాన్స్ చాలా దేశాలని ఆఫ్రికాలో పరిపాలించింది ఆఫ్రికాలో చాలా దేశాలని ఫ్రాన్స్ పరిపాలించింది ఫ్రెంచ్ లాంగ్వేజ్ అక్కడ చాలా పాపులర్ కూడా చాలా దేశాల్లో వీటన్నిటిని ఫ్రాంకోఫోన్ కంట్రీస్ అని కూడా అంటాం ఫ్రెంచ్ కాలనీస్ అక్కడ చాలా ఉన్నాయి స్లోగా కాలనీస్ని ఇండిపెండెన్స్ ఇచ్చేసింది ఫ్రాన్స్ అయితే ఈ ఆఫ్రికాలో అండర్ డెవలప్డ్ కంట్రీసు డెవలపింగ్ కంట్రీసు ఈ ఫ్రెంచ్ పాత కాలనీస్ అన్ని ఈ కాలనీలో ఉన్న జనాలు యూత్ కానీ వీళ్ళందరూ కూడా బెటర్ ఆపర్చునిటీస్ కోసం అవకాశాల కోసం విద్య కోసం ఉద్యోగాల కోసం స్కాలర్షిప్స్ కోసం ఇలా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళై అందరూ కూడా ఫ్రాన్స్కి చాలామంది వెళ్ళారు దాదాపు ఇప్పుడు మీరు చూస్తే ఫ్రెంచ్ జనాభాలో ఎయిట్ పర్సెంట్ బ్లాక్ పాపులేషన్ ఉంటారు అనమాట అయితే వీళ్ళు కొంతమంది స్కిల్డ్ ఉంటారు కొంతమంది అన్స్కిల్డ్ ఉంటారు ఎక్కువ మంది ఫ్రాన్స్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ బ్లాక్సే వీళ్ళకి సపరేట్ కాలనీస్ కూడా ఉంటాయి అది చాలా సంవత్సరాలుగా వీళ్ళు ఫ్రాన్స్ సెటిల్ చాలా చాలామంది ఫ్రెంచ్ సిటిజన్స్ కూడా అయిపోయారు ఫ్రెంచ్లో ఒక ప్రిన్సిపల్ ఉంది యూనివర్సాలిటీ ప్రిన్సిపల్ అని చెప్పి నీ కమ్యూనిటీ రేస్ నీ రిలీజన్ ఇవన్నీ వీటన్నిటికన్నా బియాండ్ ఐడెంటిటీ ఫ్రెంచ్ సిటిజన్షిప్ అనమాట నీకు అంటే నువ్వు ఫ్రెంచ్ సిటిజన్ అనేది వీటన్నిటిని ట్రాన్సెండ్ చేస్తుంది నువ్వు ఏ మతం ఏ ప్రాంతం ఏ ఊరు ఎక్కడ ఏ జాతి ఇవన్నీ బియాండ్ దట్ బియాండ్ దట్ ఫ్రెండ్ సిటిజన్షిప్ ఇస్ అ యూనివర్సాలిటీ ప్రిన్సిపల్ అనమాట ఐడెంటిఫికేషన్ అలానే ఉండాలి అయితే ఫ్రాన్స్లో ఆఫ్రికన్ రేస్ వాళ్ళని బులింగ్ బాగా పెంచేసారు వాళ్ళు జాబ్కి వెళ్తే జాబ్కి ఇవ్వకపోవటము చాలామంది డైరెక్ట్గా వాళ్ళని ఆ జడలు చూసి ఇమ్యులేట్ చేయటము లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్స్ మార్చుకోకపోతే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పటము ఉద్యోగాలు తీసేసి పంపించటము ఇలా రకరకాలుగా హెయిర్ స్టైల్ మార్చేసి మొత్తం స్ట్రైటన్ చేసుకోమని చెప్పటము ఇట్లా వాళ్ళ ఒక ఉనికిని కోల్పోయే విధంగా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారనమాట ముఖ్యంగా వాళ్ళు బయటకి ఫ్రెంచ్ పబ్లిక్ లైఫ్లోకి వస్తే వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం గమనించింది చాలా సందర్భాల్లో మీరు చూస్తే కనుక బుర్కా ఇష్యూ కానీ ఇట్లాంటి ఇష్యూస్లో హిజాబ్ ఇష్యూ కానీ ఫ్రాన్స్ ఫ్రెంచ్ సొసైటీస్ ఓపెన్ సొసైటీ అంటాం కానీ ఇటువంటి ఆలోచనలు ఇటువంటి పోకడలు ఈ సొసైటీకి వ్యతిరేకం అనమాట ఇలా కన్జర్వేటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా అంటే వైట్స్ కొంతమంది ఫ్రాన్స్లో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు రేషియల్ డిస్క్రిమినేషన్ చూపించే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఇప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ హెయిర్ స్టైల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురాబోతోంది ఎవరైతే బ్లాక్స్ యూరోసెంట్రిక్ స్టాండర్డ్స్తో ఫిట్ కాలేకపోతారో వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ ఫిట్ కాలేకపోతారు వాళ్ళకి ఎక్కువ వివక్ష కనిపిస్తుందంట వాళ్ళే ఎక్కువ వివక్షకు గురవుతున్నారు అంతేకాదు ఎక్కువగా వర్క్ ప్లేస్లో ఎక్కడైతే వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తారో అలాంటి ప్లేసెస్లో వీళ్ళు వివక్షకు గురవుతున్నారంట సో ఇది ఖచ్చితంగా అవమానమే కదా దీన్ని ఆపటానికి ఇలాంటి బిల్లుని ప్రవేశపెట్టారు ఇది ఫ్రాన్స్లో తొందరలో చట్టం కాబోతోంది ఈ హెయిర్ స్టైల్ డిస్క్రిమినేషన్ ఆపే చట్టము కేవలం ఈ ఆఫ్రికన్ హెయిర్ స్టైల్సే కాదు కొంతమందికి బ్లాక్ హెయిర్ ఉంటుంది కొంతమందికి బ్లాండ్ హెయిర్ ఉంటుంది కొంతమందికి రెడ్ హెయిర్ ఉంటుంది ఇలా వీళ్ళందరినీ కూడా ఈ ప్రొటెక్ట్ చేస్తా అనమాట అంటే ఎవరి హెయిర్ స్టైల్ వాళ్ళదే కానీ అందరూ ఒకే చోట పని చేసేటప్పుడు దాని రిలేటెడ్ మ్యాటర్ మాట్లాడుకోవాలి కానీ ఇలా హెయిర్ స్టైల్ బుల్లింగ్ చేయకూడదు అని చెప్పి చట్టం చెప్పబోతోంది ఈ బిల్లో కీలకం ఏంటంటే టెక్స్చర్ లెంత్ అండ్ కలర్ ఆఫ్ హెయిర్ అంటే హెయిర్ టెక్స్చర్ హెయిర్ పొడవు హెయిర్ యొక్క రంగు ఈ మూడి మీద డిస్క్రిమినేషన్ జరగకూడదని చెప్పి ఫ్రాన్స్లో బిల్లు చెప్పబోతోంది అమెరికాలో కూడా హెయిర్ స్టైల్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చాలా ఉంది అమెరికాలో చాలా సర్వేల్లో ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉందని తెలియంది అమెరికా దేశంలో ఇరవై మూడు రాష్ట్రాల్లో హెయిర్ స్టైల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా చట్టాలు కూడా చేయాల్సి వచ్చింది అమెరికాలో మాత్రమే కాదు యూకేలో కూడా యునైటెడ్ కింగ్డంలో కూడా హెయిర్ స్టైల్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా ఇలాంటి చట్టం రాబోతుంది